రాష్ట్రంలో జిల్లాలను నూతనంగా ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారి మీదుగా వైసీపీ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్పర్సన్ కె రుక్మిణి, వైస్ చైర్మన్ ఇండువూరు గున్నేశ్వరరావు, వైసీపీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్వతీపురం ఎంపీపీ జెడ్పీటీసీ ఏఎంసీ చైర్మన్ ఎంసీ వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్సాహం చూస్తుంటే ఈ మన్యం జిల్లాని ప్రకటించేందుకు భారతీపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేసినందుకు మొత్తం విద్యార్థులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజానీకం తరపున మరి ముఖ్యంగా రేపు ఇదే ప్రాంతంలో అభిప్రాయ సేకరణ కూడా చేపట్టడం జరుగుతుంది ప్రజల దగ్గరండి. ఇదే కాకుండా నా వ్యక్తిగతంగా కూడా నేను ముఖ్యమంత్రి గారిని విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ పార్వతీపురం మన్యం జిల్లాగా ప్రకటన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవించుకోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా యావత్ పార్వతీపురం నియోజకవర్గ ప్రజానీకానికి మిగతా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానము ఎప్పుడో 1957లో వివి గిరి గారు పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని జిల్లాగా చేస్తామని మాటిచ్చినందుకు మా ఆశ అడియాస అయిపోతుందేమని ఎక్కడో భావించిన మా ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచన విధానాన్ని మా ఆశని మా కోరికని తీర్చిన మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున విద్యార్థి లోకం తరఫున శిరస్సు వంచి బాధాబోధనలు చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.